నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ కనిపిస్తుంది మా తోట ఈ కాసిన కూరగాయలు మా తోటలోనేవి మిద్దె మీద తోట అనేటువంటిది దాదాపుగా ఒక పది సంవత్సరాలుగా అటు ఇటుగా పెంచుతున్నటువంటి తోట అందులో ముఖ్యంగా ఈ తోట నేను కొత్తగా డెవలప్ చేసినటువంటిదండి ఇంతకుముందు ఉన్నటువంటిది వేరే ప్లేస్లో ఉండేది ఇప్పుడు ఇది కొత్త ప్లేస్లో మళ్ళీ డెవలప్ చేసినటువంటి తోట కొన్ని మొక్కలు పాతవైనప్పటికీ కూరగాయ చెట్లు ఇలాంటివన్నీ కూడా కొత్తవే మిగతావన్నీ కూడా పాత మొక్కలు వేరే చోట్లో ఉన్న వేరే తోటలో వేరే చోట ఉన్నటువంటి వాటిని వీటి షిఫ్ట్ చేశాను చెట్టు పెట్టడము అంటే చాలామంది చాలా ఈజీ అనుకుంటారండి ఏముందిరా అని ఒక కుండీలో చెట్టు పెడితే ఉంటుందని చెట్టు పెట్టడం చాలా కష్టం అండి ఎలా పెట్టడం ఎంత కష్టమో దాన్ని మళ్ళీ పెంచడం అంతకంటే కష్టం పెట్టాం కదా అని చెట్టును ఏదో కొంతమంది చాలా తెచ్చి అలా పెట్టుకొని పెట్టాం కదా అనుకుంటారు నర్సరీల నుండి తెచ్చి కొన్ని రోజులకే అవి ఎండిపోతుంటాయి చచ్చిపోతుంటాయి చెట్టు పెట్టాము అంటే దాన్ని ఒక పసిపిల్లలాగా పసిపిల్లని ఎంత కేర్గా చూస్తామో అట్లా చూసినప్పుడే చెట్టు ఉంటుందండి ఎండాకాలం వేడెక్కువైనా తట్టుకోలేవు చలికాలం చలి ఎక్కువైనా ఉండవు వర్షాకాలం ఎక్కువ వర్షం ఉన్నా కూడా వాటికి ఇబ్బందే ఈ ఇన్ని రకాల ఋతువుల నుండి కాపాడుకుంటూ మళ్ళీ వాటికి కావలసినటువంటి పందిర్లు అన్నీ వేస్తూ ఎండినాకులను తీస్తూ కావలసిన ఎరువును అందిస్తేనే తోట ఉంటుందండి కాయలు కాస్తాయండి ఇలా మనం ఇగో ఇలా ఎన్ని గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయంటే రావు మనం వేసేటువంటి మట్టి ఆ మట్టి ఈ మిశ్రమంలో ఉండాలి భూమిలో అయితే చక్కగా అన్ని ఎరువులు కావలసినవన్నీ కూడా తీసుకోగలిగిన శక్తి ఆ వేర్లకు ఉంటుంది మరి కుండీలలో మనం పోసిన మట్టి కాబట్టి ఆ మట్టి మిశ్రమం తప్పకుండా మంచి పోషక పదార్థాలు కలిగినటువంటిది ఉండాలి ఎప్పటికప్పుడు ఆ ఎరువు సరిపోతుందా లేదా అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి ప్రతిరోజు కూడా తోటని మనము తిరుగుతూ చూస్తూ ఉంటే ఇలా ఎండిన మొక్క కానీ ఎండిన కొమ్మ కానీ ఏదైనా తీయవలసింది కానీ ఉంటే మనకు తెలుస్తుంది అప్పుడే ఇలా మనకు కావలసినంత ఖాతా మనకి వస్తుందండి ఏదో చెట్లు పెట్టాము నీళ్ళు పోసాము అంటే కూడా మనకు కావాల్సిన అయితే రాదు ఇక రెండవది మనం ఎప్పుడైనా అంటే ఊళ్ళో అది వెళ్ళినప్పుడు కూడా తోట నీళ్ళు వేయడానికి తప్పనిసరిగా ఎవరో ఒకరు ఉండాలి అలా అయినప్పుడే మనకి ఆ చెట్టు బతుకుతుంది ఇక మళ్ళీ అందులో ఏ మొక్కకి ఎండ కావాలి ఏ మొక్కగా అక్కర్లేదు ఏ మొక్కకి కొంచెం ఎండ సరిపోతుంది అనేటువంటి పరిజ్ఞానం కూడా మనకు ఉంటేనే తూర్పు వైపు ఎండకి మొక్కలు పెట్టాలి కొంత ఎండ తగిలేటప్పుడు వాటికి పెట్టాలి పశ్చిమం వైపు ఏం పెట్టాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది ఏదేమన్నా కూరగాయ మొక్కలు అంటే మాత్రం కొంచెం ఎండ తగిలితేనే కూరగాయ మొక్కలు వస్తాయండి లేదు అంటే అంతగా ఖాతా ఉండదు ఎండ సూర్యరశ్మి బాగా కావాల్సినంత రావాల్సిందే ఇక అదే కాదు ఆకుకూరలు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని ఎలా సంరక్షించుకోవాలి ఇవి తెలియాలి ఎందుకంటే ఒక మిద్దె తోట పెట్టుకున్నాము అంటే ముఖ్యమైనటువంటి పర్పస్ చాలా వరకు పచ్చదనం ఉండాలి ఒకటి రెండు కావలసినటువంటి పూలు అవి దేవుడికో లేదు మన ఆనందానికో తర్వాత కూరగాయలు ఈ కూరగాయలు కనీసం ఎన్ని చెట్లు పెట్టుకొని నీళ్ళు పోస్తే కనీసం వారంలో నాలుగు రోజులైనా కాయలు మనం వండుకోవాలి కొంచెం యుక్తితో చేసుకుంటే మాత్రం వారమంతా మనం తినగలుగుతాం అది కొంచెం ప్లాండ్గా చేసుకోవాల్సినటువంటిది అలా చేసుకుంటే బాగుంటుంది ఇదండి ఈ వీడియో నచ్చి